beauties, welcome back to our YouTube channel, Beautybybhavs. First stop destination for all my girlies out there. This video, lo, man channel lo, ippudu ilanti video cheyaledu, oka kotta concept tho vachanu anamata. DIY video laga cheddam anukuntunnanu. So nenu content creation start chesi almost 2 years avutundi January koste. So appati nunchi nenu just ee wall ni na background ga use chesadanni, kani koncham upgrade cheddam ani cheppi ee wall ki oka chinna DIY cheddam anukuntunnanu. So anni nenu vachesi Meesho lo niche teeskunnanu, anni mana budget lone untayi. Meeru kuda okavela kavalante ee wall ni meeru kuda inspiration ga teeskoni try cheyochu intlo. So let's check now video ni start chestam. White paint ఉండడం వల్ల మార్క్స్ అనేవి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉండేవి నా వీడియోస్ లో సో నాకు నచ్చలేదు అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను వీడియోస్ కూడా కిచెన్ లో షూట్ చేస్తాను అన్నమాట సో నేను ఈ వాల్ లో షూట్ చేస్తాను అన్నమాట ఇక్కడ నేను ఎన్ని ఆల్మోస్ట్ ఒక 2 టు 3 టైమ్స్ పెయింట్ వేసాను వైట్ పెయింట్ అయినా కూడా సేమ్ అలానే అయిపోతూ ఉండేదన్నమాట సో ఇలా మార్క్స్ అయిపోతూ ఉండేవి సో ఇక ఇలా కుదరదని చెప్పి దీనికి ఒక మేకోవర్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను సో దీని కోసం నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నాను అవేంటో ఇప్పుడు చూపిస్తాను మీషో నుంచి నేను ఈ 3D వాల్ స్టిక్కర్స్ ని తీసుకున్నాను అన్నమాట ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి మీరు కూడా చూసే ఉంటారు సో ఇలా వైట్ కలర్ బ్రిక్స్ లాగా వచ్చినవి సో దీన్ని స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తానో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి సో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి సో క్లాత్ తో నీట్ గా వాల్ అంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి స్టిక్ చేద్దాము సో మీకు టిప్ చెప్తానని చెప్పాను కదా బ్రిక్స్ ఇవి కరెక్ట్ సైజ్ లో రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు కట్ చేసుకోండి ఇందాక ఏం చెప్పానంటే బ్రిక్స్ సైజ్ అనేది మనకి కరెక్ట్ గా కనిపించదు అని చెప్పాను కదా మీకు సరిగ్గా అర్థం అయ్యిండ పోవచ్చు సో అది ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే ఇక్కడ మీరు సరిగ్గా చూసారంటే ఇక్కడ పెద్ద బ్రిక్ ఉంది ఇక్కడ పెద్ద బ్రిక్ గా ఉంది సో ఈ రెండు చూడడానికి అంటే వాల్ అనేది పర్ఫెక్ట్ గా లేదు సో చూడడానికి ఏదో స్టిక్ చేసినట్టు ఉంటుంది మనకి సేమ్ బ్రిక్స్ ఉన్నట్టు ఉండాలంటే ఇప్పుడు మీరు ఈ షీట్ లో చూస్తే ఇక్కడ చిన్న చిన్న బ్రిక్స్ ఉన్నాయి కదా సో దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఈ షీట్ లో ఉన్నది ఇప్పుడు ఇక్కడ దీంతో అటాచ్ చేసామంటే చూడడానికి చాలా క్లీన్ లుక్ అనేది వస్తుంది అన్నమాట నేను చేసి చూపిస్తే మీకు ఒకసారి ఐడియా వస్తుంది సో ఫస్ట్ ఈ షీట్ లో కానీ ఈ షీట్ లో కానీ నార్మల్ గా మీరు ఎన్ని షీట్స్ తీసుకున్నా ఈ చిన్న పార్ట్ బ్రిక్స్ ని రిమూవ్ చేసి ఈ షీట్ తో దీన్ని మిక్స్ చేసుకున్నామంటే ఒక క్లీన్ లుక్ అనేది వస్తుంది అతికిచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది దీనికోసం మనకు కావాల్సింది ఇలాంటి ఒక నైఫ్ కావాలి అండ్ ఆ తర్వాత ఒక లాంగ్ స్కేల్ ఏదైనా ఉన్నా తీసుకోండి సో నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ చిన్నవి మనం కట్ చేసుకోవాలి సో ఈ నైఫ్ తో ఏంటంటే మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సిజర్ తో కంటే సో ఇలా మనం రిమూవ్ చేసుకోవాలి మొత్తం ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్ కి మనం ఇలా చిన్న చిన్న బ్రిక్స్ ని రిమూవ్ చేసుకొని ఇది వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారు కానీ నేను లాస్ట్ లో దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను Thank you.
సో ఆ షీట్స్ స్టిక్ చేయడానికి మనకి ఒకరు లేదా ఇద్దరు హెల్ప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో నాకు వచ్చేసి మా అక్క అండ్ మా డాడీ హెల్ప్ చేస్తున్నారు. స్టిక్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిక్ చేయండి, ఎందుకంటే ఆ గ్లూ అనేది ఒకసారి స్టిక్ అయిపోయిందంటే మళ్ళీ రాదనమాట. చాలా స్ట్రాంగ్గా ఉందనమాట ఆ గ్లూ మనం అప్లై చేసుకునేటప్పుడు. ఒకసారి అతికించి మళ్ళీ తీసుకుందాము అనే ఆలోచన ఉంటే తీసేసేయండి. సో ఎందుకంటే అది ఒకసారి స్టిక్ చేసామంటే మనకు వెనకాల పెయింటింగ్ ఉంటుంది కదా, దాంతో పాటు వచ్చేస్తుంది అనమాట. సో ఒక షీట్ వేస్ట్ అయినట్టు అవుతుంది. అండ్ టోటల్ నేను వచ్చేసి 6 షీట్స్ తీసుకున్నాను. సో నాకు కావాల్సిన వాల్కి మొత్తం 6 షీట్స్ అయితే సరిపోయాయి. సో మీరు కూడా కావాలంటే మెజర్ చేసుకొని మీకు ఎన్ని షీట్స్ సరిపోతాయో చూసి తీసుకోండి. నేను మెజర్ చేసి చూస్తే 6 సరిపోతాయి అని అనిపించింది. సో 6 తీసుకున్నాను అండ్ అవి స్టిక్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోయింది. పైన నాకు ఫుల్ షీట్ సరిపోదు కాబట్టి షీట్లో నేను ఒక 3 బ్రిక్స్ని తీసుకొని అటాచ్ చేసుకొని చేసుకున్నాను అనమాట. వాల్ అయితే సేమ్ నేను అనుకున్నట్టు వచ్చింది. అండ్ ఇది కూడా నేను మీషోలో నుంచే తీసుకున్నాను. టేబుల్ చాలా స్టడీగా చాలా బాగుంది. అండ్ ఈ వాస్ తీసుకున్నాను, అలానే ఆ ఫ్లవర్స్ కూడా మీషో నుంచే తీసుకున్నాను. అన్నీ మనకి చాలా మంచి ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి ప్రోడక్ట్ లింక్ అయితే ఇచ్చింటాను, మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ బెస్ట్ వచ్చేసి నాకు ఇది బాగా నచ్చింది, మనకి మనీ ప్లాంట్ లాగా వచ్చి అందులో చిన్న చిన్ని లైట్స్ ఇచ్చారనమాట. నాకైతే ఇది అది వేసిన తర్వాత ఇంకా మంచి లుక్ వచ్చింది అని అనిపించింది. నాకున్న చిన్న ప్లేస్ని ఇలా డెకరేట్ చేసుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎవరైనా క్రియేటివ్స్ ఉంటే మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఒకవేళ రీక్రియేట్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ని సెండ్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇది నా ఫైనల్ అవుట్పుట్ అనమాట, నేను అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా వచ్చింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.